గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఏపీలో సిఎస్ జవహర్ రెడ్డి అలానే డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ఇద్దరిని చేంజ్ చేస్తున్నారు, బదిలీ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరిని కూడాను బదిలీ చేయాలి అంటూ ప్రతిపక్షాలు కూడా ఈసీకి కంప్లైంట్స్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఏంటి, ఎందుకు ఈ సిఎస్ ని అలానే డీజీపీని బదిలీ చేయాల్సిన అవసరం వస్తుంది? అంటే మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరిని కావాలని చెప్పేసి ఆయన ఈవోగా, తిరుమల ఈవోగా చేసే జవహర్ రెడ్డి గారిని తీసుకొచ్చేసుకున్నారు చీఫ్ సెక్రటరీగా. తర్వాత ఈయన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని తీసుకొచ్చి డీజీపీకి వేసుకున్నారు, ఒకే సామాజికవర్గం అని చెప్పి ఆరోపణల్లో మొదటి నుంచి కూడా వస్తున్నమాట వాస్తవమే. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు మార్చాలా లేదా, వీళ్ళ మీద ఎలిగేషన్స్ వాస్తవా లేదా అనేది ఎలక్షన్ కమిషన్ నిర్ణయిస్తుంది. టీడీపీ వాళ్ళు ప్రతిపక్షాలు కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన్ని ఇప్పటికిప్పుడు మార్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ పారామీటర్స్ తీసుకుంటారు, వాళ్ళ సచ్యలేత, వాళ్ళ యొక్క యూజీసీని అడుగుతారు, యూపీఎస్సీ వాళ్ళ యొక్క క్రైటీరియా ప్రకారం సమర్థవంతమైన ఆఫీసర్లో ఎలకెట్ చేస్తారు. అదేంది, శృతి మించి చాలా దారుణంగా వివరించి పూర్తిగా అధికార పక్షానికి కొమ్ము కాస్తే వాళ్ళిద్దరిని మారుస్తారు. ఇక్కడ ఆ పరిస్థితి ఉందా అంటే, అధికార పార్టీ ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ ఆరోపించినంత మాత్రమే ఎమ్మటే మార్చే ప్రసక్తి ఉండదు. కాకపోతే ఏంటంటే, మొదటి నుంచి జరిగిన సంఘటనలు మనం ఒకసారి చూసుకుంటే, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నిన్నటి నుంచి నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. 18 నుంచి కంటిన్యూ జరుగుతుంది. నెక్స్ట్ మంత్ 13 ఎలక్షన్స్, 10వ తరగతితో పూర్తయింది ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా 11తో, అంతే కదండి. అంటే 13th ఎలక్షన్ జరగబోతుంది, జూన్ 4th రిజల్ట్. ఈ క్రమంలో ఏంటంటే, వాలంటరీ వ్యవస్థలో కొన్ని లోపాల గురించి, తర్వాత కొంతమందిని రక్షణ కల్పించకపోవటం, చాలామంది పింఛన్ తీసుకునే వాళ్ళు చనిపోవటం, ఈ ఇన్సిడెంట్స్, తర్వాత చివరికి ఎన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, ఎన్ని ఒక ఎత్తు అయితే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో విజయవాడ సింగనగర్లో జరిగిన దాడి, గులకరాయితో దాడి చేశాడనేది, అది ఈ రక్షణ కల్పించుకోలేకపోవటం. సాక్షాత్తు పోలీసు వ్యవస్థ ఉన్నప్పుడు ఎందుకు, పోలీస్ వ్యవస్థ దేనికి, ప్రజల నుంచి రక్షించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ యంత్రాంగానిది. ఆయన రూట్ మ్యాప్ వచ్చినప్పుడు, ఒక రోజు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వస్తున్నప్పుడు ఆ ప్లేసులన్నింటిలో కూడా చెక్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఉంటారు, రక్షణ కల్పించినది వాళ్ళే కదా. వాళ్ళ నమ్మక నిరీతిరేటు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తుంది. కాబట్టి పోలీసు వ్యవస్థలో ఈ విధంగా అధికార పక్షానికి కొమ్ము కాసి ప్రతిపక్ష నాయకుల్ని కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏదో టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో గొంతు నొక్కుతున్నారు ప్రశ్నించడానికి లేకుండా అనేది పలుదపాలుగా ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పుడు దాంట్లో భాగంగా వీళ్ళు డీజీపీ కావచ్చు, సిఎస్ కావచ్చు, చీఫ్ సెక్రటరీ కావచ్చు, అధికార పార్టీ ఏది చెప్తే అది చేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎలక్షన్ నుంచి, ఈ ప్రాసెస్ నుంచి తప్పించండి అనేది రిప్రజెంటేషన్ పెట్టుకున్నారు. అది నిజమని వాళ్ళు కనుక నమ్మితే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే, పారామీటర్స్ ఏంటంటే, వాళ్ళిద్దరు కూడా ఒకే సామాజికవర్గం కావటం, తర్వాత మంచి అత్యున్నతమైన పొజిషన్లో ఉండటం, ఈ పరిణామాలు జరగటం. ఎందుకంటే దాడి జరగటం సీఎం మీద మామూలు విషయం కాదండి, దాడి జరిగింది హత్యా ప్రయత్నం, ఇది 307 అని అబ్బాయి ఒక సతీష్ మిగతా నలుగురి మీద కేసులు పెట్టినారు, A2 బాండవమ్మ అని రకరకాల వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అసలు ఎవరు ఏంటనేది విచారిస్తే కానీ తెలియదు. దీన్ని ఆసరాగా తీసుకొని సెంటిమెంట్గా వైసీపీ వాళ్ళు ఉపయోగించుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఇది ఇది కాదు, ఇది డ్రామా అంతని టీడీపీ ప్రయత్నం చేస్తుంది. ఇక అల్టిమేట్గా ఏంటంటే, చట్టం దృష్టిలో ఎవరైనా సమానలే, నిజంగా దోషులని తేలితే వాళ్ళు ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాల్సిందే. అందులో జగన్మోహన్ రెడ్డి గారికే రక్షణ లేకపోతే మిగతా సామాన్య పరిస్థితి ఏంటి? ఇప్పుడు రక్షణకి స్పెషల్గా ఇప్పుడు 2 బస్సులు కేటాయించారన్నమాట, డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ వెళ్తే ఫ్రంట్గా ఒక వెహికల్ ఉంటుంది, చివరి ఒక వెహికల్ ఉంటుంది. ఇప్పుడప్పుడు కదలికలు అంతా కూడా ఇచ్చేసుకుంటే సెక్యూరిటీని పెంచారు. ఆయనకు కూడా చుట్టూ ఉన్న 20 పోలీసుని సెక్యూరిటీ పెడతారు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ ఒక ముఖ్యమంత్రి విషయంలో సెంట్రల్ కూడా, కేంద్ర హోంశాఖ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటారు, మీ రక్షణ విషయంలో జాగ్రత్తగా ఉండండి, కొద్దిగా ఫోర్స్ పెంచండి అని. అవసరమైతే సెంట్రల్ ఫోర్స్లు కూడా దిగుతాయి. కాకపోతే ఎలక్షన్ ప్రాసెస్లో ఏంటంటే, ఈ ప్రాసెస్లో ఒకలోపల వైపు ఆరోపించుకోవటం ఇవన్నీ మామూలే. ఇది జగన్మోహన్ రెడ్డి గారి దాడే కాకుండా మొన్న జరిగిన ఇన్సిడెంట్లో గాజువాకలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి జరిగింది అంటున్నారు, తెనాలిలో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి జరిగింది. ఇటువంటి కార్యకర్తలు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైనా కానండి, 145 కోట్ల జనాభా, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం, 94 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు, 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 29 రాష్ట్రాలు, ఇన్ని రాష్ట్రాలుండి ఏ రాష్ట్రంలో రాళ్ళు దాడి జరగట్లా, ఒక ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఏమంటారు మీరు? ఎందుకు జరుగుతుంది? ఈరోజు రాళ్ళు దాడి ఇక్కడితో ఆగిద్దా, ఇంకే ముందు ముందు ఎలా వెళ్తుంది? ఇది మంచి పద్ధతి కదా ప్రజాస్వామ్యం, ముందాక వివరించాలా. ఎవరైనా తప్పు చేస్తుంటే, ఎలక్షన్ కమిషన్ అనేది 324 ఆర్టికల్ ప్రకారం ఏర్పడింది, సమర్థవంతమైన ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఒకటే. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు, ఇప్పుడు చాలామంది ఐపీఎస్ని, కృష్ణా జిల్లా కలెక్టర్ని, కృష్ణా జిల్లా
ఐపీఎస్ ఆఫీసర్స్ని, తర్వాత చిత్తూరు, తర్వాత ప్రకాశం, ఇటువంటి అందరినీ మార్చేశారు. ఎవరైతే అధికార పక్షానికి కొమ్ముకు వస్తున్నారో, ఆరోపణలు ఉంటే వాళ్ళు నిర్దక్షిణంగా మార్చేస్తారు, ఎలక్షన్ డ్యూటీ నుంచి పక్కన పెట్టేసేస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఆ మార్క్ ఉంటూ ఉంటుంది. సమర్థవంతమైన లూప్ లైన్లో ఉన్న వాళ్ళని సమర్థవంతమైన తీసుకొచ్చి ఆయా జిల్లాలకి అధిపతులుగా, ఐఏఎస్ ఐపీఎస్లుగా నియమించే అధికారం ఎలక్షన్ కమిషన్కి ఉంటుంది. ఇది ఎప్పుడు? అట్ ద ఎండ్ ఆఫ్ ది జూన్ 4 ఎలక్షన్ ప్రాసెసింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చేదాకా ఎలక్షన్ కమిషన్ చేతిలో పవర్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి రూల్ ప్రకారం వెళ్తారు. నిజంగా డీజీపీ గారు అధికార పక్షం కొమ్ముగాసినట్టు ఆరోపణలు వస్తే డెఫినెట్గా ఎలక్షన్ ప్రాసెస్ని తప్పించి ఇంకొక సమర్థవంతమైన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ని, ద్వారకా తిరుమలరావు మిగతా ఉన్నారు సీనియర్స్, వాళ్ళని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. చీఫ్ సెక్రటరీ కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. ఏదైనా కానీ ఒకవైపు టీడీపీ ఏముంటుందంటే, టీడీపీ కొన్ని ఛానల్లో కొంతమంది ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తేశారు, ఆయన డీజీపీ అవుతారని కొంతమంది అంటారు. ఇవన్నీ పుకార్లు తప్పితే ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కానీ చట్టం తన పని తను చేసుకోబోతుంది. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రుల మీద, ప్రతిపక్షాల మీద దాడులు చేయడం అది మంచి పద్ధతి కాదు. దాని వెనక ఎవరున్నా కానీ శిక్షార్హులే. అయితే సిఎస్ మీద కానివ్వండి, డీజీపీ మీద కానివ్వండి, ఇంకొక ఆరోపణ అనేది ఉంది. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, ఫంక్షన్ పంచే కార్యక్రమంలో ఈసీ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో వాటికి వ్యతిరేకంగా వైసీపీ వాళ్ళు ప్రవర్తించినప్పటికీ, దానివల్ల కొన్ని మరణాలు సంభవించినప్పటికీ కూడాను ఇరువురు కూడాను సరిగ్గా స్పందించలేదు, వారే కనుక యాక్షన్ తీసుకుని ఉంటుంటే ఈరోజు ఇలా జరుగుండేది కాదు అంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అట్లనే ప్రజల నుండి కూడా వస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? డెఫినెట్గా ఇది ఏంటంటే, దీనివల్ల వాళ్ళు ప్రతిపక్షాలు చేయటం వల్ల 35 మంది చనిపోయారని అధికార పక్షం అంటుంది. అధికార పక్షం నిర్లక్ష్యం వహించడం వల్ల ఆ వయసులో వాళ్ళు చనిపోయారు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఈ 2 మాసాలే ఎలక్షన్ ప్రాసెస్లో వాలంటీర్లు లేరు, లేకపోతే వాలంటీర్లు ఇంటికి వెళ్ళి వాళ్ళకి పింఛనిస్తారు. వాళ్ళు అక్కడ కేంద్రాలకు వెళ్ళితే వడదెబ్బ తగిలి చనిపోయింది వివిధ కారణాలు అని అంటారు. ఇవన్నీ రాజకీయ లబ్ధి కోసం ఆయా పార్టీలు ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోవటమే. ఈ ప్రాసెస్లు సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎవరిది? కలెక్టర్ది, ఐపీఎస్ ఆఫీసర్ది. వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తే ఇలాంటి ఆరోపణలు ఉండవు అనమాట. కాబట్టి ఏదైనా కానీ ఒకళ్ళ పార్టీ ఒకళ్ళు ఆరోపించుకుంటారు, ఎలక్షన్లో మేమే కరెక్ట్ అనుకుంటారు ఒకళ్ళు, కాదు మేము కరెక్ట్ అని చెప్పి ఒకళ్ళు అనుకుంటారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఏంటంటే, చట్టం దృష్టిలో వాళ్ళు విచారణ నేపథ్యంలో వాస్తవంగా జరిగిందా లేదా, పల్నాడు కలెక్టర్ ప్రశంసలు పొందాడు, వాళ్ళు పింఛన్ ఇచ్చే విషయంలో మరింత పారదర్శకంగా ఆయన చేశాడు. కాబట్టి సమర్థవంతంగా చేసే వాళ్ళకి ఎప్పుడు అప్రిషియేషన్ ఉంటుంది. ఏదైనా ఎలిగేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం విచారించి శిక్షిస్తారన్నమాట, అప్పుడు దాకా వెయిట్ చేయాలి. అయితే ఇంకొక ఆరోపణ కూడా మనకి రీసెంట్గా వస్తుంది. 2 ఏళ్ల వరకు, దాదాపు 2 సంవత్సరాలుగా, ఎవరికి కూడా, ప్రతిపక్షాలకి కానివ్వండి, కామన్ పీపుల్కి కానివ్వండి, ఎవరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు కలవడానికి. ఏదైనా కేసు విషయం ఎన్నెదురైనా సరే డీజీపీ ఈ విధంగా వ్యవహరించడం అనేది సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? అలానే ఈ ధోరణి సరైనదేనా? అంటే ఆరోపణలు ఎంతవరకు అనేది మనకి పూర్తిగా తెలియదు. కానీ ప్రధాన ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. కానీ ఇప్పుడు చాలాసార్లు జనసేన వెళ్ళినా, టీడీపీ వెళ్ళినా, వాళ్ళు అపాయింట్మెంట్ డీజీపీ గారు యాజ్ ఎ ప్రోటోకాల్ నామ్స్ ప్రకారం ఇస్తుంటారు, అది డౌట్ ఏమి లేదు. కానీ పూర్తిగా ఇవ్వట్లేదని ఆరోపించినంత మాత్రాన వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళు ప్రజెంటేషన్ పెట్టుకున్నారా లేదా అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఆ సమాచారం వాళ్ళు ఇస్తారు. ప్రజాస్వామ్యంలో అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం తప్పు. ఎవరైనా కానీ కేసు పట్ల కానొచ్చు, ప్రభుత్వ వ్యతిరేక పట్ల ఇట్లా ఇది ఇది జరిగింది విచారించండి అడిగే హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్య దేశం ఇది, మిగతా దేశాల కంటే ప్రజాస్వామ్య, గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనం ఉన్నాం. కాబట్టి ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 అనేది అప్లికబుల్. ఎవరికైనా భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడే హక్కు ఉంటుంది, ఇతరుల మనోభావాలు దెబ్బతీయకుండా పోరాడచ్చు. కాబట్టి అది తప్పేం కాదు ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే, విచారించి నిజంగా నిజమే అయితే అధికారుల మీద చర్యలు తీసుకోవచ్చు, లేదనుకుంటే అందరితో ఆపేసేసి అవతల పార్టీ వాళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.